HMBLiv ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మీ ప్రశ్నలు సందేహాలకు నేరుగా మెడికల్ ఎక్స్పర్ట్ చే ప్రియారిటీ బేసిస్ పై సమాధానాలు ఇవ్వబడును. మీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏ క్షణంలో ఎలాంటి సందేహం ఉన్నా అవి క్లారిఫై చేసేందుకు HMBLiv ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఈ రోజే HMBLiv ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. బ్రెస్ట్ ఫీడింగ్ గురించి తల్లులకు వచ్చే ముఖ్యమైన 10 సందేహాలు సమాధానాలు. నెంబర్ 1, నడుము నొప్పి, స్టిచెస్, పచ్చిగా ఉండడం లాంటి ప్రధాన కారణాల వలన తల్లి పడుకుని విశ్రాంతిగా బ్రెస్ట్ ఫీడింగ్ చేయవచ్చా అనే సందేహం మొదటిది. ఇందుకు జవాబు ఇవ్వవచ్చు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే పడుకుని పాలు ఇవ్వవచ్చు. ఎందుకంటే పాలు చీకడం, అలాగే వాటిని మింగడం ఇవి న్యూబార్న్ బేబీస్కి పూర్తి స్థాయిలో వచ్చిన పనులు కాదు. పొరపాటుగా తాగిన పాలు ఊపిరితిత్తుల్లోకి పోయే అవకాశం ఉంది. మనం ఎలాగైతే పడుకుని తినమో తాగమో అలాగే బేబీస్కి కూడా అన్నమాట. అంతేకాదు, తల్లి బ్రెస్ట్ నుంచి వచ్చే పాల ఫ్లో ఆ బుజ్జినోరు తట్టుకోలేదు. దానికి తోడు పాలు ఎక్సెస్ తాగినప్పుడు మింగేలోపు అవి నోట్లో నుంచి బయటకు చెంపల మీద గుండా చెవుల్లోకి వెళ్లి చెవి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు ప్రధాన కారణాల వలన పడుకుని పాలు ఇవ్వద్దు అని అంటారు. నంబర్ 2, పడుకుని పాలు ఇవ్వాలంటే ఎలా మరి అనేది మరో సందేహం. పడుకుని బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చు, కాకపోతే కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ. తల్లి సైడ్కి పడుకోవాలి, తల కింద ఒక పిల్లో పెట్టుకోవాలి. బేబీ మాత్రం వెళ్ళకిల్లా పడుకోవాలి, సైడ్కి తిప్పకూడదు. బేబీ తల కింద ఎత్తు అవసరం లేదు. బేబీ అండ్ తల్లి పొట్ట తాకుతూ ఉండేలా కంఫర్ట్ పొజిషన్లో బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేయవచ్చు. తల్లి మరింత కంఫర్ట్గా ఉండాలంటే వీపు కింద కాళ్ల మధ్య పిల్లో పెట్టుకోవాలి. నంబర్ 3, పడుకుని పాలు ఇస్తే తేనుపు తెప్పించాలా? ఇది మరో సందేహం. పడుకుని పాలు తాగుతూ బేబీ పడుకోవడం అనేది చాలా సహజమే. అయినప్పటికీ బేబీ మంచి నిద్రలో ఉంది కదా అని ఫీడింగ్ అయ్యాక బేబీకి తేనుపు తెప్పించకపోతే పాలు గొంతుకులోకి వచ్చి వాంతి కావడం, గ్యాస్తో బేబీ ఏడవడం ఇలా ఏదైనా కావచ్చు. అందుకే ఎంత నిద్రలో మీరు బేబీ ఉన్నా కూడా బర్ఫింగ్ అంటే తేనుపు తెప్పించడం కంపల్సరీ. 15 నుంచి 30 నిమిషాలు అప్రైట్ అంటే పైకి ఎత్తుకున్న తరువాత తేనుపు వస్తుంది, లేదంటే గ్యాస్ చప్పుడు రాకుండా బయటకు పోతుంది. అప్పుడు తిరిగి నిద్రపుచ్చవచ్చు. నంబర్ 4, ఒకసారి పాలు ఇచ్చిన తరువాత తిరిగి ఎంతసేపటిలో బ్రెస్ట్ పాలతో నిండుతుంది? పూర్తిగా బ్రెస్ట్ ఫీడ్ చేస్తే మరలా 20 నుంచి 30 నిమిషాలలో బ్రెస్ట్లో మిల్క్ వస్తుంది. నంబర్ 5, బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు పాలు బాగా వచ్చేందుకు బ్రెస్ట్ నొక్కవచ్చా? బేబీ నోటి నిండా పాలు వస్తున్నాయంటే బ్రెస్ట్ మిల్క్ బాగా వస్తున్నట్టు. బాగా ఆకలి మీద ఉన్న బేబీకి ఇలా వస్తే బాగుంటుంది, లేదంటే ఏడుపు మొదలు పెడతారు. అందుకే బేబీ మొదటి గుక్క తాగే ముందు బొటనవేలు అలాగే ఇతర వేళ్లతో కలిపి స్మూత్గా బ్రెస్ట్ స్క్వీజ్ చేయొచ్చు. దీంతో బేబీకి పూర్తి స్థాయిలో మిల్క్ నోట్లోకి వస్తాయి. దీనివలన బేబీకి తనకు తానుగా సక్ చేసేందుకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇక్కడే ఇంకో విషయం చెప్పాలి. బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు ప్రతిసారి బేబీ నోట్లోకి బ్రెస్ట్ తీసుకున్నాక మీరు చేతితో ఆ బ్రెస్ట్ని సపోర్ట్గా పట్టుకోవడం, ఇది కేవలం బేబీ బ్రెస్ట్ ఫీడ్ అలవాటు అయ్యే వరకు మాత్రమే. ఒకసారి ఆ కనెక్షన్ కుదిరితే మీరు చేతితో బ్రెస్ట్ సపోర్ట్ చేసే పని లేదు. నంబర్ 6, బేబీస్కి 8 నెలలు తేనుపు తెప్పించాలి. కనీసం 4 నుంచి 6 నెలల వరకు బేబీస్కి తప్పనిసరిగా ఫీడ్ ఇచ్చిన ప్రతిసారి తేనుపు తెప్పించాలి. నంబర్ 7, బ్రెస్ట్ ఫీడ్ మధ్యలో బేబీ బ్రెస్ట్ వదిలి ఎందుకు ఏడుస్తారు? బేబీస్ చాలా ఫస్ చేస్తారు, అంతేకాదు ఏడుస్తారు. ఇందుకు కారణం, 1, గ్యాస్ కావచ్చు, అది ఫీడింగ్ మధ్యలో అయితే అప్పుడు తేనుపు తెప్పించాలి. మరో కారణం ఫాస్ట్ ఫ్లో అంటే బాగా ఎక్కువ వస్తుంటే కూడా ఏడుస్తారు. ఈ విషయాలు తల్లికి తెలియాలి. నంబర్ 8, బ్రెస్ట్ ఫీడ్ చేసిన ముందు తరువాత ప్రతిసారి బ్రెస్ట్ కడుక్కోవాలా? మనందరి ఇళ్లలో పెద్దవాళ్లు చెప్పే విషయమే ఇది, కానీ మీకు తెలుసా, పలుమార్లు నిప్పిల్స్ అండ్ బ్రెస్ట్ శుభ్రం చేయడం అవసరం లేదు. దీంతో నిప్పిల్స్ డ్రై అవుతాయి. బ్రెస్ట్ మిల్క్లో బేబీ గ్రోత్కి కావలసిన పోషకాలు ఉన్నాయి. అంతేకాదు, మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది నిప్పిల్స్పై బ్యాక్టీరియా ఏర్పడకుండా కాపాడుతుంది. ఇది న్యాచురల్ ప్రొటెక్షన్ అన్నమాట. నంబర్ 9, బాగా తింటే బాగా పాలు పడతాయి.
ఇది మన నమ్మకం. మరి పగలు రాత్రి 24/7 బ్రెస్ట్ ఫీడ్ చేయాలంటే రాత్రి వేళ కూడా ఏదైనా తినాలా అనేది మరో డౌట్. ఎంత తిన్నాము అనే దానికంటే కూడా ఎంత పోషకాహారం తీసుకుంటున్నారు అనేది ముఖ్యం. సో రాత్రివేళ డిన్నర్ మంచి న్యూట్రిషియస్గా ఉంటే చాలు. ఇక చిన్న చిన్న ఆకళ్ళకి హెల్తీ స్నాక్స్ తింటే చాలు. ఉదాహరణ మల్టీగ్రెయిన్ బిస్కెట్, ఓట్స్ అండ్ మిల్క్, బ్రౌన్ బ్రెడ్ మొదలైనవి రాత్రివేళ తినేందుకు మంచి స్నాక్స్. 10, ఒక బ్రెస్ట్లోనే ఎక్కువ మిల్క్ తయారవుతుంది ఎందుకు? ఒకవైపు బ్రెస్ట్ ఫీడ్ చేసే తల్లులకు ఆ బ్రెస్ట్లో ఎక్కువ పాలు తయారు కావడం మామూలే. ఎప్పుడైనా సరే ఎంత ఎక్కువ బేబీ సక్ చేస్తే అంతే బాగా మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే పాలు రావాలంటే బేబీ బ్రెస్ట్ సక్ చేస్తూ ఉండాలి. బేబీ పుట్టగానే బ్రెస్ట్ మిల్క్ అంతగా రావు. ఎప్పుడైతే బేబీ నిప్పిల్స్ పట్టి సక్ చేయడం మొదలు పెడుతుందో అప్పుడు మిల్క్ ఉత్పత్తి అవుతుంది. కొందరు కాస్త ప్రయత్నం చేసి రాకపోతే రావడం లేదని పూర్తిగా ఆపేస్తారు, అక్కడే పొరపాటు చేస్తున్నారు. అందుకే ఓపిగ్గా పాలు పడే వరకు బ్రెస్ట్ సక్ చేయించాలి. అందుకే ప్రతిసారి ఫీడ్ చేసినప్పుడు రెండు వైపులా కనీసం 10 నిమిషాలు తప్పనిసరిగా ఇవ్వాలి. తరువాత బేబీ అలవాటు పడే కొద్దీ ఈచ్ సైడ్ 5 నుంచి 10 నిమిషాలు న్యూబార్న్ బేబీస్కి బ్రెస్ట్ ఫీడ్ చేయాలి. HMBLiv ఛానల్లో ప్రెగ్నెన్సీ వీడియోస్తో పాటు చైల్డ్ కేర్ వీడియోస్ కూడా చూసి మంచి అవగాహన పెంచుకోండి. HMBLiv ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.